కార్టూన్ షో కథలు చూసి పెరిగి పెద్దైన యానీ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ కొత్త కొత్త పనికిరాని గ్యాడ్జెట్స్ ని తయారు చేస్తూ తన సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అలా యానీ ఒక అలాంటి పనికిరాని గ్యాడ్జెట్ ని తయారు చేసాడు. అది దేన్నైనా ఎవరినైనా పెద్దది చేసేయగలదన్నమాట. కానీ దాని మీద తన పని పూర్తి అవ్వక ముందే ఒక దొంగ దాన్ని దొంగలించేస్తాడు. అలానే పనికిరాని వస్తువని అనుకుని పడేస్తాడు కూడా. కానీ దాని ఒక కోడి ధాన్యం అనుకుని తినేస్తుంది. ఆ కోడికి అన్ని బానే ఉంటాయి, కానీ దాని కాళ్ళు మాత్రం పొడవుగా అయిపోతాయి. అది చూసి ఊరి వాళ్ళు ఈ స్తంభాన్ని దారి వద్దలా ఎవడరా పెట్టిందా? అరే సునీల్ బాయ్, అవి స్తంభాలేం కాదు, మీ కోడి కాళ్ళు. స్తంభాల కంటే ఎత్తు పెరిగిపోయే చూడు. అసలు అలా ఎందుకు అయ్యిందో ఏమీ తెలియని సునీల్ తన కోడిని ఇంటికి తీసుకుని వెళ్లి చాలా కష్టపడి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలానే తెల్లవారగానే దాని గుడ్డుని పట్టుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడాది అంత ఎత్తు నుంచి కింద పడి పగిలిపోతుందా అని. అరెరరే, ఒక దగ్గర ఉండవే తల్లా, అసలు అనుకోనే లేదు ఇలాంటి ఒక రోజుని నేను చూడాల్సి వస్తుందనే అని అనుకుంటూ కింద మీద పడుతూ సునీల్ ఆ గుడ్డుని కింద పడనివ్వడు. కాని ఆ గుడ్డు వెళ్లి అతని మొహం మీద పడుతుంది. వాటిని అన్నీ చూసి కొంచెం ఆందోళన పడి కాసేపు ఆరామవుదామనుకుని వెళ్తాడు సునీల్. ఇంతలో ఆ కోడి ఊరిలోకి వెళ్లి అన్నీ చిందరబందర చేసేస్తూ ఉంటుంది. అంతటితో ఊరి వాళ్ళంతా కూడా అతనితో గొడవకి వచ్చేస్తారు. ఏంట్రా సునీలా, నేను నిన్ను నా స్నేహితుడిలా అనుకున్నాను, కానీ నీ కోడి వచ్చి నా సామాన్లన్నీ చండాలం చేసిందిరా. నేనే ఆ కోడితో ఇబ్బంది పడుతున్నాను అనిల్ మిత్రమా. అన్ని పాడి చేసేదేమో అది, కానీ ప్రజల గొడవేమో నాతో పడుతున్నారా. దీని గోల వల్ల నేను ఒక్క క్షణం కూడా ఆరాంగా ఉండలేకపోతున్నానరా. అయితే దీన్ని ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. అయితే దీన్ని చిన్నది చేసేయాలి, లేదా ఏ బిర్యానీ అయినా చేసుకుని తినేయాలా. అలా అనిల్ ఇంకా సునీల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి యానీ వస్తాడు తను పోగొట్టుకున్న గ్యాడ్జెట్ ని వెతుక్కుంటూ. అలానే అనిల్ ఇంకా సునీల్ ని అడుగుతారు వాళ్ళు ఏమన్నా కోడి తినే ధాన్యమంతా చిన్న మెరుస్తున్న రాయిని ఏమైనా చూసారా అని. అప్పుడు సునీల్ యానీతో, ఏమే అంత పెద్ద విశేషం ఏముందా రాయిలోనే? ఆ, అది ఏమైనా వజ్రమా, లేక నువ్వు ఏమైనా పిచ్చి ఎక్స్పెరిమెంట్లు చేసిన పదార్థమా? ఆ రాయిని ఒక ప్రత్యేకమైన గన్లో పెట్టి ఎదురుగా ఉన్నదాన్ని షూట్ చేశామంటే అది అయితే పెద్దది లేదా చిన్నది అవుతుంది. అలా అయితే నా కోడిని యంత్రం వల్లనే పెద్దదైపోయిందా? గుప్చాప్గా నా కోడి కాళ్ళను ముందులాగా మార్చాయి, లేదంటే నేను నీ కాళ్ళను సాగదీసి పడేస్తానా. అప్పుడు యానీ అంటాడు ఆ యంత్రం మీద ఏ భరోసా లేదు అని, దానివల్ల ఎవరైనా చిన్న లేదా పెద్ద అయిపోతారు అని. అయినా సరే ఒకసారి యానీ ఆ కోడిని పట్టుకుని దాన్ని షూట్ చేసి చూస్తాను అని అంటాడు. అలా అందరూ కలిసి ఆ కోడిని పట్టుకోడానికి వెళ్తారు. ఏం చేసినా జాగ్రత్తగా చేయరరే, ఈ గన్నింకా ఎవరికైనా తగిలిందంటే వాళ్ళకి ఏ గందరగోళం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఆ కోడి సునీల్ పెరట్లో గుడ్డు పెడుతూ ఉంటుంది. ఇంతలో యానీ దాన్ని షూట్ చేస్తాడు. అలానే ఆ కోడి చిన్నది కూడా అయిపోతుంది. కానీ ఆ కోడి పెట్టిన గుడ్డు మాత్రం ఆ కోడి కాళ్ళలాగా పెద్దగానే ఉండిపోతుంది. అది చూసి అందరూ కంగారు పడిపోతారు. అలానే ఆ గుడ్డు దొర్లుకుంటూ వెళ్లి ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అలానే దానికి దారిలో ఏదడ్డొస్తే దాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. యానీ అతని గన్తో దాన్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ గుడ్డు మీద ఆ గన్ ప్రభావం ఏమాత్రం పడదు. ఒరే యానీగా,
ఈ గుడ్డుని ఏదో ఒకటి చేయిరా బాబా. ఈ గుడ్డు ఇసలా గందరగోళం చేస్తుందంటే ఇంకా ఇందులో ఉండేది బయటికి వస్తే ఎంత అల్లరి చేస్తుందో ఎవరికి తెలుసా. నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఈ గుడ్డు మీద నా గన్ ప్రభావం ఏమీ కూడా పడడం లేదు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి దీన్ని పగలగొట్టాలి అని అనుకుంటూ ఏదోలా కష్టపడి ఆ గుడ్డుని అనిల్, సునీల్, యానీ కలిసి మొత్తానికి పగలగొట్టేస్తారు. ఆ గుడ్డు లోపల ఒక చిన్న కోడిపిల్ల ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు గుడ్డులో ఉండి ఊరంతా కూడా తిరిగేసిందో ఆ కోడిపిల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అది చాలా బలమైనది, ఇంకా అల్లరిది. అందుకే గుడ్డులో నుంచి బయటికి రాకముందే అంత అల్లరి చేసేసింది అది. సరే అయితే మరి నేనింకా వెళ్ళొస్తాను. ఇందులో నా తప్పు, ఇంకా నేను చేసింది కూడా ఏం లేదమ్మా. టాటా, బాయ్ బాయ్, అయిపోయింది ఇంకా అని అంటూ యానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మెల్లగా. పవన్ కుమార్ చాలా పెద్ద దొంగ, అందుకని ఎవ్వరూ కూడా అతన్ని వాళ్ల ఇళ్ల ముందు నుంచి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. ఒకవేళ పవన్ ఎవరైనా ఇంటి ముందు కనిపించాడంటే మాత్రం జనాలు అతని మొహం చూడగానే పోలీసు వాళ్లకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసేసేవారు. వాళ్ల ప్రవర్తనకి పవన్ చాలా ఆందోళన పడుతూ ఉండేవాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యను? ఈ జనాలు నన్ను మామూలు మనిషిలాగా ఈ రోడ్డు మీద కూడా తిరగనివ్వడం లేదే అని అనుకుంటూ ఆందోళన పడుతున్న పవన్ కి అక్కడ కొంతమంది ప్రజలు ఇలా మాట్లాడుకుంటూ ఉండడం కనిపిస్తుంది. నాకు చాలా పెద్ద మోసం జరిగిందన్నా. నేను నా ఎద్దుని 50,000 అమ్మాను, కానీ అది నా దగ్గర కొనుక్కున్నవాడు 2 నిమిషాల్లో దాన్ని 60,000 అమ్మాడు వేరేవాడికే. ఎందులో మోసమేముంది చెప్పు, వాడు నీకంటే కొంచెం ఎక్కువ తెలివైన వాడు అంతే. అలా వాళ్ళు మాట్లాడుకోవడం విని పవన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఒక ఎద్దు 50,000 నుంచి 60,000 రూపాయలకు అమ్ముడవుతుందా అని. అలా అయితే నేను ఎవరి ఇంట్లోకి దూరకుండానే బోలెడంత డబ్బు సంపాదించుకుని ధనవంతుడిని అయిపోతాను అని. ఇప్పటి నుంచి నా డ్యూటీ ఊరు బయట తిరుగుతున్న ఎద్దులతో అన్నమాట. అని అనుకుంటూ పవన్ మెల్లగా వెళ్లి ఒక ఎద్దును దొంగలించి రైల్వే స్టేషన్కి వెళ్తాడు. అలానే ఆ ఆవుని ఆఖరి బోగీలో ఎక్కించి బజార్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడు టీసీ అతన్ని అడుగుతాడు, ఆవును తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు పవన్ ఇలా అంటాడు, నా ఎద్దుకి వాడి మామ గుర్తొచ్చాడంట, అందుకే నేను వాణ్ణి వాడి మామ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను, ఒకసారి కలిపిద్దామని. అరే వా, నువ్వు ఎంత మంచి వ్యక్తివయ్యా, అందుకేగా జంతువులు భావనలు కూడా తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు, వెళ్ళు వెళ్ళు అని అంటూ టీసీ అతన్ని ఎద్దుతో ప్రయాణం చేయనిస్తాడు. అలానే పవన్ నేరుగా బజార్ ఉండే స్టేషన్లో దిగి ఆ ఎద్దుని 60,000 రూపాయలకు అమ్మి వస్తాడు. అన్ని డబ్బులు పవన్కి ఆ ఊరిలో 10 ఇళ్లల్లో దొంగతనం చేసినా సరే దొరకదనమాట. అరే వా, ఇంకా నుంచి నేను ఈ పనే చేసుకుంటాను. అలానే కొద్ది రోజుల్లోనే నేను ఈ ఊర్లోనే పెద్ద ధనవంతుణ్ణి అయిపోతాను అని అనుకుంటూ పవన్ ప్రతిరోజూ కూడా ఒక్కో ఎద్దుని దొంగలించి ట్రైన్ నుంచి నేరుగా బజార్కి తీసుకుని వెళ్ళి అమ్మేసి బోలెడంత డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో ఊరివాళ్ళు మా ఆవులు దొంగతనమవుతున్నాయి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ వాళ్ళు వాళ్లతో ఇలా అంటారు, చూడండి, మీ దగ్గర నుంచి ఫస్ట్ కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి మేము ప్రతి చోట చెకింగ్ పెట్టాము, నిఘా పెట్టి చూస్తున్నాము, కానీ మాకు ఎక్కడా కూడా మీ ఎద్దులు కనిపించనే లేదు. బహుశా ఈ పని ఖచ్చితంగా అడవి జంతువులదే అయ్యి ఉంటుంది అని అంటూ పోలీసులు వాళ్ళని పంపించేస్తారు. అలానే తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ పవన్ ఒక ట్రైన్లో ఒక ఎద్దుని తనతో పాటు తీసుకుని వెళ్లడం కనిపిస్తుంది. అలా పవన్ని చూసి
ఊరి వాళ్ళు టీసీ ద్వారా ఆ ట్రైన్ని ఆపించి పవన్ని పట్టుకోమని అడుగుతారు. అప్పుడు టీసీ ఆ ఊరి వాళ్లతో చాలా కోపంగా ఇలా అంటాడు, మీకేమైనా మతిపోయిందా? ఇంత పెద్ద మనిషిని దొంగలాగా పట్టుకోమని అంటున్నారు. ఆ వ్యక్తి ప్రతిరోజు ఎద్దుల్ని ఇదే ట్రైన్ ద్వారా వాళ్ళ బంధువుల్ని కల్పించడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈరోజు అతను ఇంకా మంచి పని చేస్తున్నాడు తెలుసా? తన ఎడ్లను వాళ్ళ అమ్మమ్మతో కల్పించడానికి తీసుకుని వెళ్తున్నాడు. ఓరి మూర్ఖుడా, నీకెవర్రా డ్యూటీ ఇచ్చింది? వీడు పెద్ద దొంగరా బాబో, అలానే మా ఊర్లోని అన్ని ఎద్దుల్ని దొంగలించి ఇలా పారిపోతున్నాడో? అందుకే వాడు మాకు ఏ చెక్ పోస్టులలో కూడా కనిపించడం లేదు, చేతికి చెక్కట్లేదు అని అంటూ ఆ వచ్చే స్టేషన్ వరకు పవన్ వెనుక పడి మొత్తానికి పట్టుకుంటారు. అలానే తీసుకుని వెళ్లి పోలీసు వాళ్లకు అప్పచెప్పేస్తారు. అప్పుడు పోలీసు వాళ్ళు అతని అడుగుతారు, ఎందుకు ఇలా చేశావని. నేనేదో ఒకటి రెండు సార్లు కూలి పనిలో దొంగతనం చేశానే అనుకో, ఈ జనాలు నన్ను ఊర్లోని వీధుల్లో కూడా నడవడానికి ఒప్పుకోవడం లేదు. అందుకే నేను వీళ్ళకి వీళ్ల భాషలోనే జవాబు ఇవ్వాలని ఇలా చేశాను. అలా అతని మాటలు వినిన తరువాత పోలీస్ వాళ్ళు అతన్ని జైల్లో వేసేస్తారు. అలా కొన్ని రోజుల తరువాత పవన్ తన శిక్షని ముగించుకుని తిరిగి వస్తాడు. అలానే తను ఎడ్లను అమ్మి సంపాదించిన డబ్బుతో అతని కోసం ఒక పెద్ద ఇల్లును కట్టించుకుని ఆరాంగా జీవిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడి జనాలకు బుద్ధి వస్తుంది, ఎవ్వరినీ కూడా ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వెయ్యకూడదు అని, ప్రతి ఒక్కరూ కూడా తప్పుల నుంచి మారుతారు అని. వీడు ఇప్పుడు సొంతంగా ఒక మహలే కట్టించుకున్నాడు, ఇంకా ఏం దొంగతనం చేస్తాడులే. నా ఎద్దు ఎక్కడా కూడా కనిపించడం లేదు బాబాయ్.